హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మిచోల్ తుఫాన్ అయితే మనకు అల్లకల్లోలం అయితే చేస్తుందండి నిన్న చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లాలో భారీ నష్టం అయితే గాలులతో అయితే జరిగింది అయితే ఇప్పుడు మనకి ఈ మిచోల్ తుఫాన్ కారణంగా మరికొద్దిసేపట్లో ఈ జిల్లాల్లో అయితే భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి అలాగే మనకు ఈ మిచోల్ తుఫాను ఇప్పుడు ఎక్కడ ప్రయాణిస్తుంది సో దీని దారి ఏ విధంగా ఉంది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఏపీలో పథకాలకు సంబంధించి అలాగే వాతావరణ అప్డేట్స్ అనేది తప్పనిసరిగా మీకు తెలియజేస్తుంటాను అలాగే ఇప్పుడు మీకు లైవ్లో మీకు క్లారిటీగా చూపిస్తానండి ఈ మ్యూచువల్ తుఫాన్ ఎక్కడ నుండి మూవ్ అవుతుంది సో దీని కారణంగా మనకు వర్షాలు అనేది ఎక్కడెక్కడ కురుస్తాయి మరి తీసేటప్పుడు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఇది అండి లైవ్ మనకు ఇప్పుడు మిచాంగ్ తుఫాన్ అనేది మనకు ఎక్కడ ఉంది ఎక్కడ నుండి వస్తుంది ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఇదండి లైవ్ నాకు మిచోంగ్ తుఫాన్ అయితే మనకు నిన్న రాత్రి అయితే నెల్లూరు జిల్లా అలాగే పక్కన ఉన్నటువంటి తిరుపతి జిల్లాల్లో అయితే మనకు భారీగా నష్టం అయితే చేకూర్చింది అయితే దీని కారణంగా మనకు వాగులు వంకలు అయితే పొర్లి మనకు బయటకు నీళ్ళు అయితే వచ్చేసాయి అయితే ఇప్పుడు మనకేందంటే ఈ మిచంగ్ తుఫాను సో నెల్లూరును క్రాస్ చేసి కావలి కూడా క్రాస్ చేసుకొని ఒంగోలు కూడా క్రాస్ చేసుకొని మనకు ఇక్కడ చీరాలు కూడా క్రాస్ చేసుకొని ఇప్పుడు మనకేంటంటే నరసింహారావు పేటలో అయితే మనకు పయనిస్తుంది అయితే ఇది మనకు విజయవాడకు దగ్గరగా ఉందండి అయితే మరికొద్దిసేపట్లో నెల్లూరు జిల్లాలో ఎఫెక్ట్ ఉండదు అని చెప్పేసి అనుకోకండి నెల్లూరు జిల్లాలో మనకు వానలు అయితే ఉంటాయి అయితే ఈరోజైతే మనకు వానలతో ఏంటంటే గాలులు కూడా ఉంటాయి ప్లస్ వానలు కూడా అయితే ఉంటాయి నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా కావచ్చు ఒంగోలు కావచ్చు చీరాల కావచ్చు అలాగే కావాలి నెక్స్ట్ వచ్చేసి మనకు కడప జిల్లాలో కూడా మనకు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు అయితే ఉండొచ్చు అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు విజయవాడలో అయితే భారీగా వర్షాలు అయితే ఉంటాయండి అయితే మనకు ఇది విజయవాడకు దగ్గరగా వెళ్తుంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మనకు నరసారావుపేట అంటే మనకు చీరాల క్రాస్ చేసింది కాబట్టి సో దీని ప్రభావం అక్కడ చాలా వరకు అయితే ఉంది సో జాగ్రత్తగా ఉండండి అక్కడ ఏదో ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి సో విధంగా ఇది మనకైతే ఇప్పుడు విజయవాడ తీరానికి దగ్గరగా అయితే మనకు వెళ్తుందండి సో ఇది మనకు మిచోన్ తుఫాన్ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడైతే ఉంది సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేటు ఈ జిల్లాల్లో మనకు వర్షాలు అయితే కురుస్తాయి అలాగే పల్నాడు జిల్లా కావచ్చు అనంతపురం జిల్లా కావచ్చు అలాగే మనకు చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా సత్యసాయి జిల్లా సో అన్నమయ్య జిల్లాలో కూడా మనకు వర్షాలు అయితే ఉంటాయండి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇంకా అప్డేట్ ఏమైనా వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో